గుంటూరు జిల్లాలో తాడిశెట్టి సోదరులు తన అనుచరులతో భేటీ అయ్యారు. వైసీపీ అధిష్టానంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన తన తమ్ముడు మురళీకి కనీస గౌరవం లభించలేదని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తాడిశెట్టి సోదరుల సత్తా ఏమిటో వైసీపీ నాయకులకు చూపిస్తామని ఆయన హెచ్చరించారు. దయచేసి సాగాలని మీకే చెప్తుంది. మన మైక్ అతను ఎవరు? మైక్ మైక్ వెళ్ళి ఇక్కడ ఈ వేదికని ఏర్పాటు చేసిన వారికి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడల్లా అన్నా మీకు తప్పకుండా న్యాయం చేస్తాను. ఇదిగో వచ్చేసారి మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు సభ్యుడిగా వేస్తానని మాటిచ్చారు. కుదరలేదన్నా నెక్స్ట్ దాంట్లో వేస్తున్నారు, కుదరలేదన్నా మళ్ళీ నెక్స్ట్ అన్నారు. ఈ నెక్స్ట్ 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 చూసేసరికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మాకు అర్థమైంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, మన బాధ చెప్పుకోవాలంటే కష్టం, మన కోరిక చెప్పుకోవాలంటే కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడిన ఆత్మీయులు వచ్చిన మీ అందరికీ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆల్రెడీ వక్తలు చెప్పారు వారి అభిప్రాయాన్ని. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క సపోర్ట్ తోటి, మీ యొక్క బలంతో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం. అన్నయ్య నేను కలిసి ఆ నిర్ణయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తాం. మాకు మీరే ఎండ, మీ ఎండతోనే మేము రాజకీయంలోకి ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు రాజకీయ చరిత్ర గుంటూరు పట్టణం ఉంది. ఈరోజు కూడా మీ అందరి ఆదరణ అభిమానాన్ని చూరుకుంటున్నామంటే అది మీ యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క మా మీద ఉన్నటువంటి ప్రేమని మీ అందరికీ తెలియజేస్తుంది. మీ ప్రేమే మా రాజకీయ భవిష్యత్తు, మీ అండదండలే మా రాజకీయ భవిష్యత్తు. మేము రాజకీయంలో ఉన్నాము, ఉండాలి. మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవటానికి మాకు రాజకీయంగా ఉండాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నాయని అందరికి తెలియజేస్తున్నా. అన్నగారు అన్నగారు, మేము ముఖ్యులైనటువంటి ఆత్మీయులతోటి అతి త్వరలో సమావేశం అయి వారికి మా నిర్ణయాన్ని తెలియజేసి మీ అందరి ముందుకి మళ్ళా వస్తాం. మళ్ళీ చెప్తాం, ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీ ఎండతో తీసుకుంటాం, మీ ఎండ దండలతో తీసుకుంటాం. మన శక్తి నిరూపిద్దాం, మన యొక్క బలాన్ని అందరికి చూపించాల్సిన టైం ఆసన్నమైందని మేము తెలియజేస్తున్నాం. మన బలం ఈ రాష్ట్రంలో ఈ గుంటూరు జిల్లాలో చూపించాల్సిన ఆవశ్యకత అవసరం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆ బలాన్ని మీ బలగంతో తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మనం ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుందని సవినయంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆ రోజున ఏ స్వార్థం లేకుండా మీ అందరితో పాటు మీ అందరి కష్టాలు తీర్చడానికి నా సహాయ శక్తులా ప్రయత్నించాను. నా సోదరులందరూ కూడా నాతో పాటు నడిచిన సోదరులందరూ కూడా నాతో నడిచారు. ముఖ్యంగా నా బలహీన వర్గాలతో పాటు, ముఖ్యంగా ఈ నగరంలో నా కాపు సోదరులు నాకంత అండగా ఉన్నారు. వారందరితో నేను ప్రయాణం చేయడం వల్ల వారందరి సహకారం పొందే అదృష్టం నాకు కలిగింది. ముందు రోజుల్లో కూడా వారి సహకారం, వాళ్ళ ప్రేమను ఆశిస్తూ రాబోయే కాలంలో వాళ్ళందరితో కలిసి నడుస్తాను. ఒక మంచి రాజకీయ ఉన్నతమైన డిసిషన్ తీసుకొని మీ అందరినీ నాతో నడవమని, నా తమ్ముడితో నడవమని, ఒక రాజకీయ కొత్త ప్రయాణానికి మీరందరూ ఆశీస్సులు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ సామాజికంగా ఈ అధికార పార్టీ యొక్క సామాజిక వర్గానికి చెందిన మనుషులకే ఇక్కడ న్యాయం జరుగుద్ది. ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా వారి కన్నసన్నల్లో జరుగుతుంది. ఇక్కడ కష్టపడేవాడికి, ప్రజల వెన్నంటి ఉండేవాడికి, ప్రజల కష్టాలు తీర్చేవాడికి ఆదరణ లేదు ఇక్కడ. కాబట్టి నా సోదరులందరికీ చెప్పాను, నా సోదరుడికి కూడా చెప్పాను, ఉన్నతమైన నిర్ణయం తీసుకోమని. దాంతోపాటు నేను కూడా తమ్ముడు నిర్ణయాన్ని, తమ్ముడు యొక్క రాజకీయ కొత్త ప్రయాణానికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తానని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నేను తీసుకునే నిర్ణయాన్ని మీకు త్వరలోనే తెలియజేస్తాం. నేను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళేది మీ అందరికీ తెలియజేస్తాం, మీ అభిప్రాయాలు తెలుసుకుంటాం. కానీ ఈ పార్టీలో కొనసాగటం మాకు ఒక్కింత కూడా ఇష్టం లేదు. సేవకులుగా బతకాలి కానీ ఈ రాజకీయ పార్టీ యొక్క సామాజిక వర్గమే నాయకులు. ఇక్కడ బీసీలు, బలహీనులు, కాపులు, ఇతర ఏ సామాజిక వర్గానికి ఇక్కడ పదవులు రావు. ఈ అణచివేతని ఎదుర్కోవాలంటే మనందరం కూడా కొత్త ప్రయాణానికి మీరందరూ తోడ్పడాలి, మాతో పాటు నడవాలి. ఇంతకన్నా మీరు లోతుగా మీరు అర్థం చేసుకుంటారని త్వరలోనే మీకు పిలుపు వస్తుంది. ఒక 15 రోజుల్లోనే 20 రోజుల్లోనే ఒక సముచితమైన నిర్ణయం, ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని మీతో పాటు మేము ముందుకు వెళ్తాము. మీ నిర్ణయం అందరికీ మీ నిర్ణయాలు మాకు తెలియజేయండి. మా నిర్ణయాలు మీకు చేస్తాము. మీ కష్టాల్లో, మీ ఆనందంలో మాకు కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆశిస్తూ మీ అందరికీ ఇంత కష్టంగా వచ్చి ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.